रेख वर्म వైఫని నీకు తెలుసా తెలీదా? ఆ ప్రాజెక్ట్ మాకొస్తే క్రెడిట్ నాకొస్తుందని నీకు జెలసీ. నేను చేసింది కరెక్టేనా? నేను వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. వైజాగ్ ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకుంటున్నాం మేడం. అవును, ఈ ప్రాజెక్ట్ నుంచి వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్విట్ అవుతుంది. ఆఫీషియల్ గా మెయిల్ చేశాను, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. థాంక్యూ. Yes, నేను చేసింది కరెక్టే. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. వర్మగారు ఏమైందా? ఏంటిది కృష్ణవేణి? ఏంటిది? వాట్ ఇస్ దిస్? వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వైజాగ్ ప్రాజెక్ట్ వచ్చిందని సంతోషపడ్డాం, సెలబ్రేట్ చేసుకున్నాం, గిఫ్ట్ కూడా ఇచ్చాను. రాత్రికి రాత్రే ఆ ప్రాజెక్ట్ ముకుంద కంపెనీకి ఎలా వెళ్ళింది? ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన చేతుల్లోంచి ఎలా వెళ్ళింది? ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తుంది నువ్వే కదా. నీకు తెలియకుండా ఇది జరుగుతుందని నేను అనుకోను. అవును, నేను ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశాను. విత్డ్రా చేసుకుంటున్నామని మెయిల్ చేశాను. వాట్? నువ్వు క్యాన్సిల్ చేసావా? ఏమైంది కృష్ణవేణి నీకు? 1400 కోట్ల ప్రాజెక్ట్ మతుండే మాట్లాడుతున్నావా? ఒకప్పుడు ముకుంద్ ల్యాండ్ వేలలో నా మీద గెలిచాడని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు దానికి 1000 రెట్లు నేను గెలుస్తున్నానని పొంగిపోయాను. అలాంటిది నువ్వు క్యాన్సిల్ చేయడం ఏంటి? ఏ ముకుంద్ గెలవాలని, ముకుంద్ గొప్పోడు కావాలని అంత ఆరాటంగా ఉందా? ఓహో, ఎంత కాదన్నా మీ బావ కదా. అదీ కాక ఒకప్పటి ప్రేమికుడు కదా. నన్ను ఓడించి నీ మాజీ లవర్ని గెలిపించుకున్నావా? నేను ఓడిపోయినా పర్వాలేదా? మార్కెట్లో నా పరువు, నా కంపెనీ పరువు పోయినా పర్వాలేదా? పేపర్లో టైటిల్ చూసావా? వైజాగ్ ప్రాజెక్ట్ ముకుంద కంపెనీ చేతుల్లోకి అంటే వర్మ గ్రూప్ చేతులు ఎత్తేసిందా? చిచ్చే, ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? మాట్లాడు కృష్ణవేణి, స్పీక్ అవుట్. మీరు 3వ పేజ్ మాత్రమే చూశారు, 4వ పేజ్ కూడా చూడండి. పోయింది దాంతో డబ్బు మాత్రమే పోగొట్టుకున్నారు కానీ దీంతో డబ్బుతో కొనలేని గొప్ప తృప్తిని పొందగలరు ఒక హాఫ్ పేజ్ మొత్తంలో రక్షిత గురించి ఆర్టికల్ రాశారు मुकुंद ग्रूप ऑफ कंपनी की आ प्रोजेक्ट रावडम वेनका आ प्रोजेक्ट टीम लीडर रक्षिता एफर्ट्स नी मेच्चुकुंटू रासार कदा ఒక फादर गा मीकिंतकन्ना एं कावालंडी रक्षिता विजय अनलेदंडी वर्मा डॉटर रक्षिता विजय अनि राशारु इदी मी विजयं कादा 10 లక్షలు ఇస్తే పేపర్ లో ఫుల్ పేజ్ యాడ్ వేయించుకోగలం కానీ ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంత గొప్పగా రాయరు కదండి ఇది రక్షిత విజయం ఇది మీ విజయం ఇది మన విజయం కోట్లకి సున్నాలు ఎక్కువ ఉన్న బంధం అనే పదానికి రెండే సున్నాలండి కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా బంధాలని కొనలేం కదండి డబ్బుదే ఉందండి తర్వాత ఎంతైనా సంపాదించగలరు మీ కూతురి గొప్పతనం గురించి ఎంత గొప్పగా రాశారో చదవండి రక్షిత ఇంతగా ఎదిగినందుకు సంతోషిస్తారా ప్రాజెక్ట్ పోయినందుకు బాధపడతారా డాడ్ చూడండి నా గురించి ఎంత గొప్పగా రాశారో అని రక్షిత మీతో చెప్తుంటే మీకు కలిగే ఆనందం ముందు ప్రాజెక్ట్ వాల్యూ ఎంతండి నిజమే కృష్ణవేణి నేను ప్రాజెక్ట్ పోయిందన్న న్యూసే చదివాను తర్వాత పేజీ చూడలేదు ఇవన్నీ ఆలోచించే నేను ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాను సారీ కృష్ణవేణి ఆవేశంలో నిన్ను ఏవేవో అన్నాను పర్వాలేదండి వర్షం కురిసే ముందు ఉరుములు ఉరుముతాయి కానీ వర్షం కురిస్తే ప్రకృతి పచ్చగా విరబూస్తుంది మిస్టర్ వర్మ అని మిమ్మల్ని పిలిచే రక్షిత ఆనందంగా మీ దగ్గరికి వస్తుంది తన సంతోషాన్ని మీతో పంచుకుంటుంది మళ్ళీ మీ బంధం విరబూస్తుంది బంధాలు మనసులు కలిసేటప్పుడు కలవనిద్దామండి ఈ రకంగానైనా రక్షిత మీకు దగ్గర అవుతుందేమో Thanks कृष्णवेणी Thank you very much न्यूज़पेपर्स లో నా ఆర్టికల్స్ అన్ని చదివారా డాడ్ ఎన్ని సార్లు చదివినా నాకు తనివి తీరడం లేదమ్మా I am so happy today Me too dad वैजाग् सर। विश यू हैप्पी बर्थडे रक्षिता। थैंक यू डैड। मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे। थैंक यू डैड। गॉड ब्लेस यू। थैंक यू डैड। ओके सर इन्नी गिफ्टला ఈ ఆనందం ముందు నీకెన్ని గిఫ్ట్లు ఇచ్చినా తక్కువేనమ్మా. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. లవ్ యు బేబీ. కంగ్రాట్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే. థాంక్యూ అత్తయ్య. మేడం హ్యాపీ బర్త్డే. థాంక్యూ భాస్కర్. కంగ్రాట్స్ రక్షిత అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను గెలిచానని జల్సీగా ఉన్నా బయటికి కాంగ్రెస్ చెప్తున్నావా? అలా ఏం లేదు రక్షిత, హార్ట్ఫుల్ గానే చెప్తున్నాను. నేను గెలిచానని ఒప్పుకున్నావంటే నువ్వు ఓడిపోయావని ఒప్పుకున్నట్టేగా. ఎస్, ఈ ప్రాజెక్ట్లో నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. అందరికి పార్టీ ఇస్తున్నారు, ఫ్యామిలీ అందర్నీ రమ్మన్నారు. డోంట్ మిస్, అందరూ రావాలి. నేను పోగొట్టుకున్న దానికోసం వచ్చాను. నాకు నా కూతురు కావాలి. పదండి, నేను రెడీ. వర్మగారు పదండి, వెళ్దాం. కృష్ణవేణి, పార్టీకి నేను రావడం అవసరమా? అదేంటి వర్మగారు, అక్కడంతా రక్షితకి కంగ్రాట్స్ చెప్తుంటే మీరు చూడరా? పైగా తన బర్త్డే పార్టీ కూడా అక్కడే చేస్తున్నారు కదా, మీరు రాకపోతే ఎలా? రాలేని కృష్ణవేణి, అక్కడ లేక ఉంటుంది, నేను కంఫర్ట్గా ఉండలేను. అయినా బర్త్డే విషెస్ చెప్పాను కదా, ఇంకా అవన్నీ మీరు మనసులో నుంచి తీసేయండి వర్మగారు. మీరు రాకపోతే రక్షిత ఫీల్ అవుతుంది. నీ ప్రెజెన్స్ తనకు గొప్ప ప్రెజెంటేషన్ అవుతుంది. ఇంకేం ఆలోచించకండి వర్మగారు, రక్షిత ఆనందం కన్నా ఎక్కువ ఏది కాదు కదా. పదండి. ముకుంద్, వైజాగ్ ప్రాజెక్ట్ పోయినందుకు వర్మ రియాక్షన్ ఏమై ఉంటుందంటావు? వర్మ రియాక్షన్ గురించి కాదు రిషి, నా రియాక్షన్ ఏంటనేది అడగాల్సింది. స్ట్రేంజ్, నీ రియాక్షన్ ఏమై ఉంటుంది? గుడ్ ప్రాజెక్ట్, బిగ్ ప్రాజెక్ట్, ఇది మనకు వచ్చినందుకు ఆబ్వియస్లీ నువ్వు హ్యాపీనే కదా. నో డౌట్ ఐఎమ్ హ్యాపీ, బట్ ఒకసారి బాగా ఆలోచించు. ఫస్ట్ ప్రాజెక్ట్ వర్మ కంపెనీకి అనౌన్స్ చేశారు, అవును మనకు రాలేదని ఫీల్ అయ్యాం. రక్షిత మీద డౌట్ పడ్డాం. అంతలోనే వర్మ వాళ్ళకి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి మన కంపెనీకి అనౌన్స్ చేశారు. ఏం జరుగుంటుంది? ముకుంద్, ఎన్నో విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. మన డిజైనింగ్, కంపెనీ రెప్యుటేషన్, ఎట్సెట్రా ఎట్సెట్రా. అందుకే వాళ్ళకి కాదని మనకి ఇచ్చుంటారు. బట్ వన్ థింగ్, మేజర్ క్రెడిట్ గోస్ టు రక్షిత. తన హార్డ్ వర్క్, తన ఎఫర్ట్ చాలా ప్లస్ అయింది. నో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ రిషి. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ప్రాజెక్ట్ రివోక్ చేసి ఇవ్వాలంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. డెసిషన్ తీసుకునే ముందే ఆలోచిస్తారు. అంటే ఏంటి నీ డౌట్? ప్రాజెక్ట్ మనకు రావటం వెనుక ఏదో జరుగుంటుందని నా ఆలోచన. ముకుంద్, వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే రక్షిత ఎఫర్ట్స్ కారణం కాదంటావా? ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఈ ప్రాజెక్ట్ మనకు రావటం వెనకే ఎవరో ఉన్నారు. ఏదో జరిగింది. ఎవరది? ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఇంత కష్టపడితే బాస్ ఇలా ఉంటున్నాడేంటి? చూసావా, చెప్పినట్టుగానే వచ్చిందిగా. ఇక చూసుకో. హాయ్ హాయ్ వర్మ గారు. హే, కంగ్రాట్స్ రక్షిత. థాంక్స్ డాడ్. రండి, మా మేడం గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. పద కృష్ణవేణి.